పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తెలుగు తమ్ముళ్ళ ఎదురుదెబ్బ. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం తూర్పుపాలెం గ్రామంలో సుమారుగా 150 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేశారు. ఎంతో నమ్మకంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు అని నమ్మి ఓట్లు వేసి గెలిపించామని అధికారంలోకి వచ్చాక స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు జన్మభూమి కమిటీ సభ్యులు పనితీరుపై అసంతృప్తితో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో కనీస అవసరాలు కూడా తీర్చలేకపోవడం, మంచినీటి వసతి కూడా కల్పించలేని పరిస్థితి ఏర్పడింది అని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో సుమారుగా 1000 మంది కార్యకర్తలతో ఏ పార్టీలో చేరాలో అందరం కలిసి నిర్ణయం తీసుకుంటామని వారు అన్నారు. మేమందరం మాకు అందరికీ సరైన న్యాయం చేయక మేము టీడీపీ పార్టీని విస్మరిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పూడూరు మండలం తూర్పుపాలెం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు మేడిచర్ల వీరధర్గా వచ్చినారాయన బండి అంటారండి. నేను పీతాన్ గారితో పాటు టీడీపీ పార్టీలోకి వచ్చాను. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో చేశాను. మా ఊర్లోని 15 సంవత్సరాల నుంచి ఎటువంటి సమస్యలు క్లియర్ అవ్వలేదు. అనేక సమస్యలు ఇక్కడ అలాగే ఉన్నాయి. ఒక డ్రైనేజీ సమస్య కానీ, ఒక కమ్యూనిటీ హాల్ సమస్య కానీ, ఒక శ్మశాన సమస్య కానీ, బస్ స్టాండ్ కడతానని దాత ఎదరకొచ్చిన కట్టణ అవ్వకుండా అప్డేటు, ఇవన్నీ అనేక సమస్యలు ఉన్నాయి. మా గ్రామంలో నాయకుడు ఎల్బీడీసీ గారు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగనివ్వకుండా, ఎదరికి వెళ్ళనివ్వకుండా చేస్తున్నాడు. ఆయన ఏదో అభివృద్ధి చేసేసాను అంటున్నాడు. ఇదివరకు గతంలో మేడిచర్ల సరస్వతి గారు మాజీ సర్పంచ్ 110 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. వాటర్ వర్క్స్ ఓపెన్ చేసి వాటర్ వర్క్ ఇచ్చారు ఊరంతా. ఆ వాటర్ వర్క్స్ వాడతలేదనుకోండి, ఇప్పుడు దాని నిండా నలకలో నాశు వస్తుంది. ఇలాగే అనేక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అప్పటి నుంచి ఏ సమస్య క్లియర్ అవ్వలేదు. గతంలో ఐకేపీ సెంటర్లో ఆయన 600,000 చిల్లర ఆయన అకౌంట్లోకి పడి, ఆయన తప్పుడు అకౌంట్, ఆయన ధాన్యం తోలకపోయినా సరే తోలినట్టు ఆయన ఐకేపీ సెంటర్లో అక్కడ మిల్లర్స్ దగ్గర కొట్టించుకుని ఆయన అకౌంట్లోకి పడ్డ తర్వాత ఆ అమౌంట్ డ్రా చేసుకున్నాడు ఎవరికి తెలియకుండా. అవి ఊరు గ్రామ ప్రజలకు తెలిసి అవి నిలదీసి అడగగా 600,000 చిల్లర కట్టారు. అలాగా అనేక విధాలుగా గ్రామాన్ని మోసం చేస్తూ అనేక విధాలుగా ప్రవర్తిస్తున్నాడు ఆయన. ఆయన విధి విధానాలు మాకు నచ్చలేదు. ఆయన మాటలే నియోజకవర్గం నాయకులు మంత్రి వర్యులు ఆయన మాటలే పట్టించుకుని మా కార్యకర్తలు అందరిని నిస్మరిస్తున్నారు. అందుకని మాకు విరక్తి పుట్టి ఇంక టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే. తర్వాత ఏ పార్టీలో చేరాలో మా నియోజకవర్గ మా కన్సూర్లు అందరితో చర్చించుకుని 1000 మంది కార్యకర్తలతో పార్టీలో చేస్తామని నేను చెప్తున్నాను. కనిపిస్తుందండి కోలమండి. ఈరోజు మాకు చాలా బాధగా ఉందండి. మొత్తం ఊళ్ళోనే అండి, ఒక బస్ స్టాండ్ లేదండి. పిల్లలు కూర్చుంటే ఒక బల్ల కూడా లేదండి ఊళ్ళో సెంటర్లో. చిన్న చిన్న పిల్లల కాడి నుంచి నిల్చుని చూస్తున్నారండి. ఒక 15 సంవత్సరాల నుంచి మాకు వీళ్ళు ఏదో చేస్తారని చూస్తూనే ఉన్నామండి. ఏ పనులు చేయలేదండి ఊరికి. శ్మశానంలో ఒక బల్ల ఉండదండి, మంచినీళ్ళు చెరువు లేదండి, వాటర్ కూడా సరిగ్గా అందుతులేదండి ఊళ్ళో. మంచినీళ్ళు కమిటీ హాల్ కూడా లేదండి ఊరికి. మొత్తం మేము తెలుగుదేశం వాళ్ళందరం కలిపి ఇలా ఇవన్నీ చేయమని చాలా సార్లు ఒక 5-6 సంవత్సరాల నుంచి తిరిగామండి. అది చేయండి ఇది చేయండి అన్న, ఇది అయిపోతుంది అది అయిపోతుంది అంటాం తప్ప వీళ్ళకి ఏదన్నా అడిగితే వెళ్తే సమాధానం కూడా చెప్తలేదండి. లోన్ తెచ్చుకుందామని వెళ్తే వాళ్ళకి నచ్చిన వాళ్ళతో లోన్ ఇస్తారండి. వాళ్ళకి ఎలా కావాలంటే వాళ్ళ ఎలా కావాలంటే అలా రాజ్యం వెళ్తున్నారండి ఊళ్ళో. కనీసం చిన్నపిల్లలు కూర్చుంటే బల్ల కూడా లేదండి సెంటర్లో. టీడీపీ నాయకుల గురించి
వాళ్ళు చేసే పరిపాలన గురించి మాకు నచ్చక మేము వైదొలుగుతున్నామండి. పోరాటం నేను సాధకార మిత్రంలో సభ్యురాలండి. మాది ఆచక నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా కోడూరు మండలం తూర్పుపాలెం. మా నియోజకవర్గం మా తూర్పుపాలెం పంచాయతీలో ఇప్పటి వరకు తెలుగుదేశమే టెస్ట్ చేసి కూర్చున్నాను. అలాగా అభివృద్ధి పనులు చూస్తే పంచాయతీ చూసుకుంటే ఆ పంచాయతీ కూడా ఎక్కడ శుభ్రం ఏమీ లేదు. ప్రతి ఊర్లో పంచాయతీ చాలా అభివృద్ధిగా అందంగా ఉంటుంది. ఒక మంచినీటి సదుపాయం కూడా లేదు. మంచినీళ్ళు తాగునీరుకు పనిచేయదండి, వాడకానికి కూడా పనిచేయదు. అందులో నలకలు అవి వస్తాయి. తాగునీరుకి చెరువు మొదలు పెడుతున్నాం ఇస్తున్నాం అంటున్నారు, కానీ ఆ పని ఎక్కడా జరగలేదు. ఒక దోమల మందు కానీ ఒక బ్లీచింగ్ పౌడర్ చల్లించడం కానీ శుభ్రం చేయడం కానీ ఏమీ జరగదండి. ఈ ఒక శ్మశాన వాటికి కానీ బస్ స్టాండ్ కానీ ఈ ఊరికి ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఏదో కొద్ది కొద్దిగా ఎవరికన్నా జరిగిన కాలనీలు కానీ పెన్షన్లు కానీ ఏమన్నా వచ్చినా కానీ వాళ్ళ అనుచరులకి వాళ్ళ మాటలు వినేవాళ్ళకి మట్టుగా చేస్తారండి. దీనివల్ల మాకు చాలా బాధ కలిగి ఇంకా తెలుగుదేశం పార్టీ నుంచి విరమించుకుంటున్నాం.